ఒక కామన్ మ్యాన్ గా మీరు మీరేం అబ్జర్వ్ చేశారు ఈ 3 నెలల పరిపాలనని నా ఇప్పుడు కేసీఆర్ ఎన్నైతే అప్పులు చేయాలో అప్పులు చేసి రాష్ట్రనంతా అతలగుతలం చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టాడు సో జనరల్ గా అంటే నా అనాలసిస్ ఏందంటే ఒక రేవంత్ రెడ్డి కాకుండా ఇంకా వేరే పర్సన్ అంటే ఎవరైనా కూర్చుంటే ఇంత డెవలప్ చేయలేకపోతడేమో అంటే ఇప్పుడు అప్పులు ఉండి కూడా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయడము ఇవన్నీ కూడా మంచిగా చేస్తున్నాడు అంటే కేసీఆర్ తో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి ఫార్ బెటర్ ఇప్పుడు లల్లన్ అన్నట్టు నియంత్రిత పాలన వాళ్ళది ఏదైతుందో ఇప్పుడు ఇప్పుడు సరే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు అది ఆయన అన్నట్టు ముల్ల కుర్చీ అది ఇప్పుడు ఎందుకంటే అట్లా చేసిండు ఈయన ముల్ల కుర్చీలాగా చేసిండు ఇప్పుడు ఈయన కూర్చొని ఏదైనా చేయాలన్నా చిల్లిగవ్వలేదు ఆయన కూడా డక్లా ఇస్తున్నాడు ఖర్చులు తగ్గించుకొని అధికారులను మేనేజ్ చేసుకుంటూ డక్లా ఇస్తున్నాడు అంటే అది ఆయన ఆయనకున్నటువంటి లక్ష్యం అది అయితే నా అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు లల్లన్నాడు ఇళ్ళకైనా పడ్డు కాదన్నాడు ఎమ్మెల్యేలకి గెలిచిండు సీఎం అయ్యిండు కానీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల టార్గెట్ నేను అంటే మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వైజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా ఎంపీ ఎన్నికల్లో అశ్రద్ధ చేయొద్దు వీళ్ళు 14 అంటున్నారు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడో వీళ్ళు వై నాట్ 71 వెళ్ళాలి లెక్క ప్రకారం 14 అనే ఇంకో 3 డీలా వదులుతున్నారు సరే 14 అన్నా కూడా గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసుకొని వారికి ఖచ్చితంగా టికెట్లు ఇచ్చి ఖచ్చితంగా 17 అన్న దగ్గర ఒక 16 టార్గెట్ చేసుకొని 17 టార్గెట్ చేసుకొని వెళ్ళాలి కొద్ది కూడా అశ్రద్ధ చేసి దాంట్లో 14 అన్నారు ఏంటంటే మూడు ఆల్రెడీ గెలిచేటివి ఉన్నాయి మిగతాయి 14 అన్నట్టుగా అచ్చా అట్లా అనుకుంటే ఇక టార్గెట్ 17 కి ఈక్వల్ అయినట్టే అయితే నా వెర్షన్ ఏంటంటే అంటే కొద్ది క్యాస్ట్ ఈక్వేషన్స్ అని అవి ఇవి కొద్ది పట్టించుకోకుండా ఎక్కడ ఎవరైతే గెలుస్తారు ఎవరు పార్టీకి ఉపయోగపడ్డారు ఎవరు కేసీఆర్ గద్దె దిగడానికి బాగా పని చేసినారు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీరు టికెట్లు ఇచ్చినట్టయితే గెలుస్తారు అన్న మీరు ఎంపీ ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీ డీలా వదిలితే కేసీఆర్ గనక ఒక 6, 7, 8 వస్తే మాత్రము అట్లాంటిది నేను చెప్తున్నా నేను అంటే నువ్వు ఏమన్నా సెలక్షన్ లో తప్పుటాడికి వేసి వాళ్ళకి ఏదైనా అవకాశం ఇస్తే పరిస్థితి మాత్రం మరోలా ఉంటదన్న ఇది రికార్డ్ చేసుకోండి లేదు లేదు మీరు గెలుపు గుర్రాలకే గనక టికెట్ మీకు ఆ భయం లేదు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 17 ఉంది మూడేమో వాళ్ళ మీద పొడి చేసి అవతల అవి అలక్కుని వచ్చేస్తాయి ఇక మాకు మిగిలినవి 14 ఆ 14 టార్గెట్ మీద ఉన్నాము అంతే తప్ప కానీ కేసీఆర్కు మీరు రాసి పెట్టుకోండి ఒక్క సీటు కూడా రాదు కేసీఆర్ అలా రాకుంటే మాత్రమన్న ఎలాంటి ఇబ్బంది లేదు రేపు ఎంపీ ఎన్నికల తర్వాత లల్లన్ అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లీడరే నేను ఓటయ్యా బీఆర్ఎస్ కంటున్నా వాళ్ళు 39 ఉన్నారు కదన్న ముగ్గురిని పెట్టుకోండి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్కి రావడం కన్ఫర్మ్ ఇంకా వాళ్ళకి ఏదైనా డీలా వదిలితే వాళ్ళకు 4, 5, 6 వస్తే మాత్రం పరిస్థితి కష్టంగా ఉంది రేవంత్ రెడ్డి వదలదని కోరుకుంటా ఇప్పుడు మీరున్నారన్న అట్లా చాలా మంది ఉన్నారు గెలుపు గుర్రాలు అనుకోండి అవనుకోండి కేసీఆర్ గద్దె దిగడానికి అట్లా ఉన్నారు ఆస్పిరెంట్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలి కానీ ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ అని ఇంకా 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 వెళ్తే అక్కడ వాడు ఏదన్నా దాన్ని గుంజుకుంటే మాత్రం కష్టం అవుతుంది అని చెప్తున్నాను ఏం కాదా భయం లేదు థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు సెకండ్ పొజిషన్ ఏదో మేము ఉన్నాము అన్న ఆలోచనలే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సెకండ్ పొజిషన్ కదా థర్డ్ పొజిషన్ పడిపోయారు ఇంకా థర్డ్ పొజిషన్ పడిపోయారు అడ్రస్ కూడా గల్లంతే అవకాశం ఏదని ఉంటే నెక్స్ట్ టర్మ్ లేదని ఉంటే బీజేపీ అదో ఇదో నెక్స్ట్ రైట్ మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం రైట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం లల్లు థ్యాంక్ యూ సో మచ్ రైట్.